డ్రగ్స్ కేసులో సెప్టెంబర్ తర్వాత రెండో విడత విచారణ ఉంటుందన్నారు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ అకున్ సబర్వాల్. మొదటి విడతలో విచారించిన వారి ఎస్ఎఫ్ఎల్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఆ నివేదిక రాగానే ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని అన్నారు. విచారణ ఆగిపోలేదని, పారదర్శకంగా సాగుతోందని తెలిపారు. తమపై ఎవరి ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు అకున్ సబర్వాల్. అకున్ కామెంట్స్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, అకున్ సబర్వాల్ అసలు కేసు గురించి ఏం చెప్పారు? డ్రగ్స్ కి సంబంధించి క్లియర్ కట్ గా కొన్ని విషయాలను అకున్ సబర్వాల్ చెప్పడం జరిగింది. కేసు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో దర్యాప్తు పూర్తయింది. మొత్తానికి 11 కేసులు నమోదు చేశాము. అన్ని 11 కేసులకు సంబంధించి ఛార్జ్షీట్ వేయడానికి పూర్తిగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అయితే మరొక కీలకమైన విషయాన్ని కూడా అకున్ సబర్వాల్ చెప్పడం జరిగింది. ఇప్పటికీ గ్లామర్ స్పాట్ అంటే సినిమా వాళ్ళకి సంబంధించిన విచారణ పూర్తయిపోయింది, సినిమా వాళ్ళు మీకు మీదట విచారించే అవకాశం లేదు అని చెప్పి అతను పూర్తిగా డైరెక్ట్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా గ్లామర్ స్పాట్ విచారణ పూర్తయిన నేపథ్యంలో మిగతా విచారణ సంబంధించి దాని మీద దృష్టి పెట్టడం, త్వరలోనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని చెప్పడం జరిగింది. అది మరోవైపు చూసినట్లయితే దీనికి సంబంధించి మొత్తం 11 కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి ఎవరైతే అరెస్ట్ చేశారో, తర్వాత ఇప్పటికీ విచారించబడతారో, వాటికి సంబంధించిన నివేదిక అంటే ఇప్పటికీ కొన్ని శాంపిల్స్ చాలా వరకు కూడా డ్రగ్స్ ని ఎక్కడైతే సీజ్ చేశామో డ్రగ్స్ అన్నింటిని కూడా ఇప్పటికీ ఎఫ్ఎస్ఎల్ పంపించి జరిగింది. తర్వాత కొంతమంది రక్త నమూనలను సేకరించి ఉన్నాం, ఆ నమూనలు అన్నింటిని కూడా ఇప్పటికీ ఎఫ్ఎస్ఎల్ పంపించి ఉన్నాం. ఆ రిపోర్ట్స్ ఇంకా రావడానికి కొంత సమయం పడుతుంది. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వచ్చే నెల నుంచి కావచ్చు, లేకుంటే అవతల వచ్చే నెల నుంచి ఛార్జ్షీట్ వేయడం మొదలు పెడతాం. మొత్తానికి సెప్టెంబర్ లోగా మొత్తం ఛార్జ్షీట్లన్నీ పూర్తి చేసిన తర్వాత రెండో దఫ విచారణ కూడా తాము మొదలు పెట్టుకోతున్నట్టుగా అతను క్లియర్ కట్ చెప్పడం జరిగింది. ఉస్మానియా ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తామన్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ జీవీఎస్ మూర్తి. దీంతో సమ్మె విరమించి విధులకు హాజరయ్యారు జూడాలు. వారు కూడా ఇప్పుడే మాతో మాట్లాడి నిన్న మినిస్టర్ గారు ఆధ్వర్యంలో అందరిని అడ్రస్ చేశారు. మినిస్టర్ గారు కొన్ని ప్రాబ్లమ్స్ సూపర్ పరిధిలో ఉన్నవి సెటిల్ చేసుకోమన్నారు. అలాగే కొన్ని పై టీఎస్ఎంఎస్ అని ఉంటుంది, తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, వారి పరిధిలో ఉన్నవి వారిని కూడా సెటిల్ చేయమని చెప్పారు. ఈ విధంగా చేసుకుంటూ త్వరలోనే ఉస్మానియాకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సెటిల్ చేయమని, దీనివల్ల ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతుందని వారు చెప్పారు. ఆ విధంగా అయితే ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ ఉస్మానియా, నేను అదే అనుకున్నాను, ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ ఉస్మానియా, ఇప్పుడు ఏమైనా సిస్టమ్స్ సరిగ్గా జరగకపోతే వాటిని సెటిల్ చేసి. చంద్రబాబు 3.5 ఏళ్ల పాలనంతా పూర్తిగా అవినీతిమయమన్నారు జగన్. ఈ అవినీతి సొమ్మునే ఎన్నికల్లో ప్రజలకు పంచుతున్నారని ఆరోపించారు. నంద్యాల ప్రజలకు న్యాయం ధర్మానికే ఓటు వేయాలని పిలుపునిచ్చారు జగన్. నంద్యాలను పులివెందుల అంత గొప్పగా అభివృద్ధి చేస్తామన్నారు. మట్టి దాకా మొత్తం కరప్షనే, ఇసుక నుంచి మద్యం దాకా ఇవాళ అన్ని లంచాలే, చివరికి గుడి భూములు కూడా వదలడం లేదు, రాజధాని భూములు వదలడం లేదు, ఎక్కడ చూసినా కూడా లంచాలే. ఆ లంచాల్లో చంద్రబాబు నాయుడు గారు సంపాదించిన డబ్బులు కొద్దో గొప్ప ఖర్చు పెడితే ప్రజలను కొనేసేయచ్చు అని చెప్పి రాబోయే రోజుల్లో మీ దగ్గరకు వస్తారు. మూటలు డబ్బులు తీసుకుని మీ దగ్గరికి వస్తాడు, వచ్చి ప్రతి ఒక్కరి చేతిలో 5,000 రూపాయలు డబ్బు పెడతాడు. డబ్బు పెట్టడమే కాదు, రాబోయే రోజుల్లో తను ఏం చేస్తాడో తెలుసా? డబ్బు పెడుతూ మీ చేతుల్లో జేబీలో నుంచి చంద్రబాబు నాయుడు గారి మనసులు జేబీలో నుంచి దేవుడి ఫోటో తీస్తారు, దేవుడి పటం తీస్తారు. తీసి ఆ పటం మీద ఆ దేవుడి మీద మీతో ప్రమాణం చేయించుకుని ఆ తర్వాత 5,000 రూపాయలు మీ చేతుల్లో పెట్టే కార్యక్రమం చేస్తారు రాబోయే రోజుల్లో. కానీ మీ అందరికీ నేను ఇక్కడ ఒక్కటే ఒక విషయం చెప్పాలి, అదేమిటో తెలుసా? ఏ దేవుడు కూడా
పాపానికి ఓటేయమని చెప్పి ఏ దేవుడు కూడా చెప్పడు అని మాత్రం మీ అందరికీ కూడా గట్టిగా నేను చెప్తా ఉన్నా. అలా దేవుడు ఫోటో చూపించి అడిగేది దయ్యాలు మాత్రమే అడుగుతాయి అని చెప్పి కూడా గట్టిగా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. నంద్యాలలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు హక్కుకు తీసుకుని ధర్మానికి మీరు వేసే ఈ ఓటు నేను ఎన్నటికీ కూడా మర్చిపోనని చెప్పి మీ అందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నా. నంద్యాల నా గుండెల్లో పెట్టుకుంటాను. నంద్యాలను పులివెందుల తర్వాత అంత గొప్పగా అభివృద్ధి చేస్తాను అని చెప్పి మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ధర్మం వైపునే మీరు నిలబడండి, న్యాయం వైపునే మీరు నిలబడండి. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో మోసం చేయడం, అన్యాయం చేయడం తప్పు అన్న సంకేతం ఖచ్చితంగా ఇవ్వండి. జగన్పై మరోసారి మండిపడ్డారు మంత్రి గంటా శ్రీనివాసరావు. నేర చరిత్ర జగన్ డిఎన్ఏలోనే ఉందన్నారు. మానసిక స్థితి సరిగా లేని జగన్ను వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్చాలని సూచించారు. ఇటువంటి భాష ఇంతవరకు ఎప్పుడు ఎవరు కూడా వాడలేదు. అది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లింది. అది ఆయన తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళ డిఎన్ఏ తీసుకుంటే వాళ్ళ తాత రాజారెడ్డి గారు కానీ, లేకపోతే తండ్రి గారు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అందరిది వాళ్ళ డిఎన్ఏ ఏదైతే తీసుకుంటే అంతా కూడా ఆ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఆ భాష అటువంటి మాటలు వాళ్ళకి వస్తూ ఉంటాయి. మనందరం కూడా ఆయన యొక్క స్థితి చూసి జాలిపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆయన మెంటల్ కండిషన్ బాగలేదని అందరికీ అర్థమవుతా ఉంది. మానసిక స్థితి బాగలేనప్పుడు ఇటువంటి ఉన్మాద భరితమైన మాటలు ఆయన దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. ఒక ఉన్మాదిలాగా మానసిక స్థితి బాగలేక అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా అతన్ని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను లాస్ట్ వీక్గా చెప్పడం జరిగింది. మా విశాఖలో ఫేమస్ మెంటల్ హాస్పిటల్ ఉంది, అక్కడ చేర్పిస్తే దానికి కావాల్సిన ఖర్చులు కూడా మాడు వైజాగ్ వాళ్ళు పెట్టుకుంటామని చెప్పి చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు.